ఇంకో విషయం, ఈరోజే వార్తాపత్రికల్లో చూసిన వార్త, వేలమ్మ కమ్మ సంఘాల భవనాలకి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్ సోమేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూమి హైటెక్ సిటీ సమీపంలో, అయ్యప్ప సొసైటీకి సమీపంలో ఉన్న భూమి. ఆ భూమి విలువ సుమారు 250 కోట్లు. 250 కోట్లు విలువ గల భూమి ఈ కుల సంఘాలకి, కుల సంఘాల భవనాలకి అవసరమా? సమంజసమా వారికి కేటాయించడం? ఇలా ప్రజాధనాన్ని కులాల వారీగా, మతాల వారీగా దోచిపెట్టుకుంటూ పోతుంటే ఎవరు మాట్లాడరే? ఆ 250 కోట్లతో ఎన్ని విద్యాసంస్థలు నిర్మించవచ్చు, ఎన్ని ఆసుపత్రులు నిర్మించవచ్చు, ఒకసారి ఆలోచించండి. ఎందుకులే, 2000 నాకు నెల నెలా పెన్షన్ పడుకుంటూ పోతుంది నా అకౌంట్లో అని ఓటు వేసుకుంటూ పోతే మన కర్మ జరిగేది ఇలానే ఉంటుంది. ఇంతకంటే బాగా ఊహించుకోగలమా? ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? కలెక్టర్ ప్రతిపాదనలు పెట్టడం, సిఎస్ సోమేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేయడం కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిపోవడం, ఇది ఎవరి సొమ్ము? ప్రజాధనం, ప్రజాధనం మనం కోల్పోతున్నాం. ఒకసారి ఆలోచించాలి, తిరగబడాలి ఈ ప్రభుత్వాలపై. కుల సంఘాల భవనాలు హైటెక్ సిటీ సమీపంలోనే ఉండాలా? మారుమూల ప్రాంతాల్లో ఉన్నా పర్లేదు కదా. కాబట్టి ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే, ఈ కుల సంఘాల భవనాలకు కేటాయించిన భూమి, అంత విలువ కలిగిన భూమి, కోట్ల విలువలు, 100 కోట్ల విలువ కలిగిన భూమిని వెనక్కి తీసుకోవాలని మనం కోరుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ రహీం ఎంఏ. జై హింద్.